తారీఖు రోజు బల్మూర్ వెంకట్ నేతృత్వంలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న 18 మంది మా ఎన్ఎస్యుఐ నాయకులను కలవడానికి వస్తున్నాము, కావలసిన ఏర్పాట్లు అనుమతులు ఇవ్వాల్సిందిగా వారికి మేము విజ్ఞాపన పత్రం ఇచ్చినాం. మేము ఆశిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలకు పాల్పడకుండా మా విద్యార్థి నాయకులను రాహుల్ గాంధీ గారు కలుసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నేను రాష్ట్రం నలుమూలలో ఉన్న విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా మీరు స్పందించండి. పోరాటానికి విద్యార్థులే ఆదర్శం, తిరుగుబాటుకు విద్యార్థులే నాయకత్వం వహించాలి. ఈరోజు దుర్మార్గంగా నియంతగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును నిరసించుకుంటూ పార్టీలకు అతీతంగా విద్యార్థులందరూ కూడా బల్మూర్ వెంకట్ అరెస్టును ఖండిస్తూ కేసీఆర్ మొండి వైఖరి మీద, కేసీఆర్ యొక్క నియంత పాలన మీద తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ తిరుగుబాటులో మీరందరూ సహకరించాల్సిందిగా, రాహుల్ గాంధీ గారి పర్యటనలో పాల్గొని తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరందరూ సహకరించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జైలు అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా, మీరు స్వతంత్రంగా వ్యవహరించండి. మీరు నిబంధనల ప్రకారం రాహుల్ గాంధీ గారి పర్యటనకు అనుమతితో పాటు అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయ ఒత్తిడులకు లొంగి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే అది అనవసరమైన వాద ప్రతివాదనలకు తావిస్తుంది. కాబట్టి పోలీసు అధికారులకు నేను సూచన చేస్తున్నా, రాహుల్ గాంధీ గారి పర్యటనకు మీరు అనుమతి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.